సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా బోనాల ఉత్సవాలు నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ వరలక్ష్మి కనకయ్య ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రావణమాసం బోనాల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు, రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ మంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంబాల శివకుమార్ యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, ఎల్లేశం శ్రీరామ్, పుదరి సిద్ధులు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీసీ చైర్మన్ గారు, గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. చూసినా ఏ అక్కను చూసినా ఏ చెల్లెని చూసినా నెత్తిలో బోనాన్ని పెట్టుకొని మరి చుట్టాలతోని పక్కాలతోని మన బంధుమిత్రులతోని పెద్ద ఎత్తున ఇవాళ మన గ్రామంలో అమ్మవారి బోనాలు జరుపుకుంటా ఉన్నాం. మీ అందరు కూడా మంచి పాడి పంటలు రావాలని, మంచి వర్షాలు రావాలని, ఆయురు ఆరోగ్యాలు కావాలని, హస్త ఐశ్వర్యాలు రావాలని మీ అందరిని అమ్మవారు మీ అందరిలో నన్ను కూడా కలుపుకొని మంచిగా దీవించి ఆశీర్వదించాలని చెప్పి మన మనస్ఫూర్తిగా మరి మా సిద్ధులు సారథ్యంలో, మా నాట్య బిడ్డల సారథ్యంలో, మా కంకయ్య గారి సారథ్యంలో, మా కంకయ్య యాదవ్ గారి యాదవ్ సారథ్యంలో, మా మిత్రాదుల సారథ్యంలో, మా శ్రీనివాస్ గారి సారథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి బృందం అందరు కలిసి పెద్ద ఎత్తున మరి రాత్రి 9 అవుతుంటే కూడా అన్ని మర్చిపోయిన పట్ట బయటలా ఉంది ఇలా మరి అన్ని మనిషి ఈ జాతరలో మనసు పూర్తిగా అమ్మవారిని దీవించమని ప్రార్థించమని కోరుకుంటున్నటువంటి మనందరూ కూడా జై తెలంగాణ, జై మాంకాళి.